వెల్కమ్ టు న్యూస్ 18. ఈరోజు మనం ప్రపంచంలోనే అతిపెద్ద మెడిటేషన్ సెంటర్ దగ్గర ఉన్నాం. ఇది రంగారెడ్డి జిల్లా చేగూరు గ్రామంలోని కన్నా శాంతి వనంలో ఉంది. ఒకసారి ఈ యోగా సెంటర్ని చూద్దాం. నా పేరు సుదీప. ఇప్పుడు మనం వరల్డ్లో అతిపెద్ద ధ్యాన మందిరం కన్హా శాంతి వనంలో ఉంది, అక్కడే ఉన్నాము. ఇది మెయిన్ మెడిటేషన్ హాల్ అంటారు. దీని చుట్టూ అటు 4 సెటిలైట్స్ ఉన్నాయి, ఇటు 4 సెటిలైట్స్ ఉన్నాయి. 4గిట్లో ఒకటేమో కాన్ఫరెన్స్ హాల్ అండ్ ఆడిటోరియము. ఈ మెయిన్ మెడిటేషన్ హాల్లో ఏంటంటే ఏ ప్రోగ్రామ్ జరిగినా ఇక్కడ చాలా ప్రోగ్రామ్స్ అవుతూ ఉంటాయి. ఇవాళ కూడా ఫార్మకాన్ అని ఫార్మస్యూటికల్ కంపెనీస్ అండ్ కాలేజెస్ నుంచి పిల్లలు ఆల్మోస్ట్ 700 పైగా స్టూడెంట్స్ వచ్చి ఉన్నారు. ఇలాగా సంవత్సరం పొడుగునా ప్రోగ్రామ్స్ అంతా అవుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ మెయిన్ మెడిటేషన్ హాల్లో మనం వచ్చి మెడిటేషన్ చేసుకుంటుంటాం. సో ఈ మెడిటేషన్ హాల్లో చూస్తే మీకు ఒకటి చాలా ఇన్వైటింగ్గా అనిపిస్తుంది, ఎందుకంటే ఓపెన్గా ఉంది, గాలి వెలుతురు అన్నీ కూడా చక్కగా లోపలికి వస్తుంటాయి. మంచి వేసవి కాలంలో కూడా మనం హాయిగా కూర్చొని ఇక్కడ మెడిటేషన్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇది మెడిటేషన్ హాల్ 6 అడుగులు కిందకుంది పైనుంచి. మళ్ళీ టైల్స్ కిందేమో వాటర్ పైప్స్లో వాటర్ పాస్ అవుతుంది అనమాట. సో అందుకని నేలంతా కూడా చల్లగా ఉంటుంది. మన హైదరాబాద్లో బాగా ఎండలు బాగానే ఉంటాయి కదా, సో అందుకని ఇక్కడ అది బాగుంటుంది. మళ్ళీ ఏరియల్ వ్యూలో మీరు చూస్తే ఈ మెడిటేషన్ హాల్ ఒక టార్టాయిస్ ఆకారంలో ఉంటుందన్నమాట. ఎందుకుంటుంది అది మీరు ఒకసారి రిఫ్లెక్ట్ చేసుకోండి. ఈ మెడిటేషన్ హాల్ కానీ ఈ ఆశ్రమం అంతా కూడా కేవలం వాలంటీర్స్ డొనేషన్ మీద కట్టబడిందనమాట. అందుకనే ప్రతి ఒక్క పైసాని కూడా చాలా క్షుణ్ణంగా, అంటే ఎక్కడ ఖర్చు పెడితే మంచిది అని బాగా ఆలోచించి చాలా సింపుల్గా బట్ వచ్చే జనానికి వెల్ఫేర్ అంటే వాళ్ళకి సువిధాలన్నీ కూడా కల్పించేలాగా మనకి ఈ ఆశ్రమాన్ని కట్టించారు. ఈ మెడిటేషన్ హాల్కి దగ్గరలోనే బాత్రూమ్స్ కూడా ఉంటాయి. పెద్దవాళ్ళు వచ్చిన చిన్నపిల్లలు బాత్రూమ్స్కి వెళ్ళాలి కదా, సో బాత్రూమ్స్ ఉంది. అలాగే అటు కొంచెం ముందుకు వెళ్తే క్యాంటీన్ ఉంది. సో చాలా కంఫర్టబుల్గా అందరికీ హాయిగా ఉంటుంది మెడిటేషన్. థ్యాంక్ యూ. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మెడిటేషన్ సెంటర్. దీన్ని హైదరాబాద్ శివారులో కన్హా శాంతివనంలో ఏర్పాటు చేశారు. ఇక్కడ డోమ్ల తరహా నిర్మాణాలను ఏర్పాటు చేశారు. ఇవి వేడిని తట్టుకునేందుకు ఉపయోగపడతాయని నిర్వాహకులు తెలియజేశారు. దీనివల్ల 2 లాభాలు ఉన్నాయని, ఒకటి చల్లగా ఉంటుంది మరియు చుట్టుపక్కల ఏర్పాటు చేసిన శాటిలైట్స్లో కూర్చున్న వాళ్ళు మెయిన్ మెడిటేషన్ సెంటర్లో ఏం జరుగుతుందని చూడవచ్చని, మరియు ఈ మెడిటేషన్ సెంటర్ చుట్టూ ఓపెన్గా ఉంటుంది, అన్ని వైపుల నుండి గాలి వీస్తూ ఉంటుందని, దీని క్రింది భాగంలో నీటిని ప్రవహించే పైపులను ఏర్పాటు చేయడం ద్వారా మెడిటేషన్ చేసేవాళ్ళు కింద కూర్చున్నప్పుడు చల్లటి అనుభూతిని పొందుతారని ఇవి ఏర్పాటు చేశామని మెడిటేషన్ సెంటర్ వాళ్ళు కూడా తెలియజేశారు. వేసవి కాలంలో కూడా చల్లటి వాతావరణాన్ని మెడిటేషన్ చేసే వాళ్ళకు ఒక ఫీల్ని అందించాలని మేము దీనిని నిర్మించామని కూడా వాళ్ళు తెలియజేశారు. దీనికి దాదాపు 120 కోట్లతో నిర్మించామని నిర్వాహకులు న్యూస్ 18తో పంచుకున్నారు. ఇక్కడ కుల మతాలకు అతీతంగా ఎన్ని రోజులైనా సరే ఉచితంగా మెడిటేషన్ చేసుకోవచ్చు. మొదటి 7 రోజులు మాత్రం భోజన వసతిని ఫ్రీగా కల్పిస్తారు. ఆ తర్వాత రోజులు కొంతమేరకు ఛార్జీలు చేస్తారు. దాదాపు 164 దేశాల నుండి ఇక్కడ ధ్యానం చేసుకోవడానికి ఈ మెడిటేషన్ సెంటర్కి వస్తారు. ఇక్కడ ఒకేసారి 1,00,000 మంది ధ్యానం చేసుకునే ఫెసిలిటీ కూడా ఉంది. ఇక్కడ మెడిటేషన్ మరియు ఇలాంటి ప్రశాంతమైన వాతావరణంలో మేము చాలా ఆనందంగా ఉన్నామని విదేశీయులు కూడా న్యూస్ 18తో పంచుకున్నారు. Well, it's my first visit to Kanha. It's been fantastic so far. We just landed yesterday. It's been most relaxing, most peaceful atmosphere ever, and it's actually been changing a lot since the first time we've been here. It's been about 6 years ago, and now it's absolutely paradise. Well, even rain started now. So yeah, it's been absolutely mesmerizing, amazing time. Sai Kumar, News18, Rangareddy.